పేరు మార్చుకున్నావా సావిత్రి? మళ్ళీ ఇలాంటి ప్రమాదం మరొకటి రాకముందే నన్ను త్వరగా డిశ్చార్జ్ చేయండి డాక్టర్. అవునమ్మా, తన ఉనికి బయటపడి పడకూడని వాళ్ళ కంట్లో పడితే తన కష్టం ఎప్పటికీ తీరదు. అందరూ అది బతికే ఉంది అంటున్నారు. బతికుంటే ఇన్ని రోజులు కనిపించకుండా ఎక్కడికి పోతుంది? అలుడో అలుడో, ఏంది మావా? అరిసేస్తే ఆరింది, అట్టేస్తే మాడింది అన్నట్టయింది మన పరిస్థితి. ఏమైంది మావా? ఏమైంది ఏంది అలుడు, మనం ఆస్తి కోసం ఆ మరకతలింగం కోసం యోగాభ్యాసం చేస్తుంటే నీ కోళ్ళేమో దాని పెళ్లి గురించి మన చేతిలో చెప్ప పెట్టడం గురించి ఆలోచిస్తుంది. ఏంది మావా నువ్వు చెప్పేది? అవునలుడు, నీ కోడల్ని ఆ రోజు కాపాడి దానికి హీరో మనకి విలను అయ్యాడు చూడు ఆ కుర్రాడు ఒకడు. వాడితో మా వదిన బ్రతికే ఉంది, మా వదిన చేతి మీదుగా పెళ్లి చేసుకుందాం అని చెబుతుంటే ఈ పాపిచ్చి చెవుల ద్వారా విన్నాను. అది అంత ముందు చూపుతో ఉందా? వయసులో ఉంది కదా, కళ్ళు బాగా పనిచేస్తుంటాయి, చాలా ముందు చూపు చూస్తుంది. అదేంది మావా, మనం వచ్చే కోట్ల గురించి ఆలోచిస్తుంటే అది ఇలా చేస్తే ఎలా? పంకజం దగ్గరికి పోయి పాత నోటిస్తే కొత్త నోటిస్తే గాని కొంపలోకి రానియను అన్నదంట. అట్ట అయిపోయింది అల్లుడు మన పరిస్థితి. ఏదో ఆ సత్యాగాడి ఆస్తి వచ్చే చాలు అనుకున్నాం, అందరూ కలిసి ఆ మరకత లింగం గురించి ఆశ పెట్టి అట్లు ఆగారు. ఇప్పుడు గాని అది వాడిని పెళ్లి చేసుకుంది అనుకో, ఉన్నది బాయా ఉంచుకున్నది బాయా అన్నట్టు అవుతుంది మన పరిస్థితి. మననేమో మంచి వాళ్ళగా తెగ నటించేస్తున్నాం, రేపా సావిత్రి దొరకగానే నందిని వాడితో పెళ్లికి రెడీ అయిపోయిందనుకో అడ్డుపడే అవకాశం కూడా ఉండదుగా మామా. అందుకే మనం ముందు జాగ్రత్త పడాలి. లేదనుకో రారిపోయే కాయలు ఏరుకుంటూ కూర్చుంటే చెట్టుకున్న కాయలు వాడిపోయినట్టు అవుద్ది. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి మావా? సావిత్రి గురించి ఆలోచించాలా, దీని గురించి ఆలోచించాలా? మేతకి పనికొచ్చే మెట్ట గురించి ఎందుకు, తిండికి పనికొచ్చే మాగాడి గురించి ఆలోచించు అన్నట్టు ముందు నందిని గురించి ఆలోచిస్తే ఆ తర్వాత సావిత్రి సంగతి చూద్దాం. ఇప్పటికిప్పుడు దాన్ని దారిలో పెట్టడానికి మనకు దారేముంది మామా? పుట్టినిండా ఒడ్లుంచుకొని సట్టిలో సంగట ముద్దకేడ్చిందని బ్రహ్మాస్త్రం చేతిలో పెట్టుకొని దానికి దారేముందంటావేంది అల్లుడు? బ్రహ్మాస్త్రమా? అబద్ధాన్ని ఆదుకునేది అబద్ధమే అల్లుడు. అర్జెంటుగా వాడిని పిలిపించి ఎలాగోలా వాడికి దాన్ని కట్టి పెట్టావనుకో, వాడి అవును పశువులు కొట్టంలో కట్టేసినట్టే. అంతే అంటావా మావా? అంతే.
సుగుమానం. ఏంటలా చూస్తున్నావు? పలకరించేది నిన్నే. ముగ్గేస్తుంటే కనిపించట్లేదా? కళ్ళ ముందున్న ఇంత అందాన్ని చూస్తుంటే ఈ ముగ్గు కనిపించాలా? ఏంటే బావ కనిపించలేదనే బాధతో చిక్కిపోతావనుకుంటే గ్లామర్ పెరిగింది. రాలేదన్న సంతోషమా, రాడన్న ఆనందమా? నాతో నీకు అనవసరం, వచ్చిన పని చూసుకో. నీతో నాకు ఎప్పుడూ అవసరమే. ఇంట్లో ఇంత అందం ఉంటే వృధా ఎలా పొందిస్తాను చెప్పు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. ఏంటే గ్లామరే పెరిగింది అనుకుంటే వాయిస్ కూడా పెరిగింది? ఇంట్లో పండే కదా, ఎప్పుడైనా తినొచ్చని ఊరుకుంటే పండు బాగా పక్వానికి వచ్చినట్లుంది. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇంతకు ముందులా ఊరుకుంటాను అనుకోవద్దు. నీ హద్దుల్లో నువ్వుంటే బాగుంటుంది. ఏంటే వార్నింగా? హద్దుల గురించి మాట్లాడే స్టేజీకి వచ్చేసావా? వయసుకు రాగానే కొరికేయాల్సిన పండుని వదిలేస్తే ఇలాగే ఉంటుంది. పిచ్చి పిచ్చిగా బాగావంటే మొహం పగిలిపోద్ది. ఏంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? వదులు. వదులు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏరా, రాగానే మరుదలతో పరాచికలు మొదలు పెట్టావా? వచ్చిన వాడికి నేరుగా ఇంట్లోకి రాకుండా ఏంట్రా ఇక్కడ? ఇది నన్ను రే, కాబోయే భార్యతో సరసాలని చాలు గాని ముందు నువ్వు లోపల పదా. ఏంటమ్మా బావ, నిన్ను బాగా ఆట పట్టిస్తున్నాడా? అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మా అక్క కోరిక కూడా తీరిపోద్ది. దీన్ని పెళ్లి కాదు. రే నువ్వు పదరా. ఏ తొందరలోనే నీకు నా చేతిలో ఉంది, అయిపోతావు. అబ్బా రే, ఆయన సరసందాలు, నువ్వు పదరా. మాటిన్ రారా. నవీన్ ఎలా ఉన్నావురా? నువ్వు ఎలా ఉన్నావో ఏమిటో అని బాధపడిన రోజు లేదు. నీకేం పర్లేదుగా, తగ్గిపోయిందా? తగ్గిపోవడం ఏంటి, నాకేమైందని?
అదేంట్రా నీకు? అదేరా, నీకు బాగోలేదు కదా? ఆ విషయం గురించి అడుగుతున్నా అన్నమాట. పక్షవాతం వచ్చిందని నీకు కూడా చెప్పాడా? తల్లిని నాకు చెప్పక ఎవరికి చెప్తారా? అదే, నీకు తెలిస్తే బాధపడతావు కదా, ఎందుకు చెప్పావు అంటున్నాడు కామాక్షి. అల్లుడు, నా కొడుకు అల్లుడు నవీను. ఓ, మీ అబ్బాయా? అలా చూస్తావేంట్రా, మీ మామయ్య గారి అబ్బాయి సత్యప్రసాద్. మామయ్య కొడుక? అవునరా, ఆనందభూపతి గారి అబ్బాయి, ఈ సంస్థానానికి వారసుడు. వారసుడేరా? ఇన్నాళ్ళకి మన అదృష్టం బాగుండి మనకు దొరికాడు. అవును మామయ్య, మీ అబ్బాయికి పక్షవాతం వచ్చిందన్నారు. తగ్గిపోయింది బాబు, కేరళ వైద్యం కదా, తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ఆరిపోయే ఒత్తికి ఆనందం పోసినట్టు మనవడా వచ్చా. ఏంది, ఈ ముసలుడు కూడా ఇక్కడికే వచ్చాడా? నువ్వు ఉండరా, తాతయ్య పాపం నీ గురించి రోజు తలుచుకొని కుమిలి కుమిలిపోయేవాడు. అవునరా మనవడా, చెట్టండి నా కాయ రాలేదని వయసు మీద పడినా నీ పెళ్లి చూద్దామని ఇదిగో ఇలా ఎదురు చూస్తున్నా. ఇంకేముంది, వచ్చేసాడు కదా బాబాయ్, మంచి సంబంధం చూసి అలాగే చేద్దాం. అమ్మా నందిని, మీ బావొచ్చాడు చూసావా? చూశాన్లే. చూశాన్లే, ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురొచ్చింది. హో, బావా మరదళ్ళు ముందే కలిశారా? పదమ్మా, పడి కడుపు నిండా తిండి పెట్టి, చాలా రోజులైంది. ఇష్టమైనవి 4 రకాలు చేసి పెడదాం, పద. కోలుకుంది ఇప్పుడే కదా, కొంచెం రెస్ట్ తీసుకోమను మామయ్య. జాగ్రత్త నవీన్. అందరు ముందు నన్ను రోగిష్టం చేశావు. చెంపతి లేకుండా ఓట్లు కోట్లు రారవరా మనవడా. అవసరానికి అడ్డం పెట్టుకున్నాడు నిన్ను. నువ్వేంది వాణ్ణి వారసుడిగా ప్రకటించేస్తున్నావు? చూడు మనవడా, బలిచ్చేటప్పుడు మేపాలి, పడేసే ముందు పొగడాలి, అది సూత్రం. మరి వాడు వారసుడైతే నేనెవర్ని? రేయ్, నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకోరా, అవతల మనకు చాలా పనుంది. మరే మరిగే నోళ్ళాటి మీ నాన్నే ఆరబెట్టిన నెయ్యిలా అయిపోయాడు. ఆ ఆస్తి కోసం, నిన్ను వారసుని చేయటం కోసమే ఇదంతా. కాస్త ఓపిక పట్టు మనమడా. ఈ సోదంతా ఏంది, ఏసెత్తే పోలే. రేయ్, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, చెప్పింది విని, కాస్త తగ్గు. పులుసు పెట్టబోతే పులుసుపోయిందని అవసరం మంది, కాస్త ఆవేశం తగ్గించు. అల్లుడు కోడె కదూ, కోపం ఎక్కువగానే ఉంటది. లోపలికి తీసుకెళ్ళి పరిస్థితి అర్థమయ్యేటట్టు చెప్పు. రే అదరా, నువ్వు పదా పదా. వామ్మో, అల్లుడే అనుకుంటే
వాణి మించిపోయాడుగా ఈడు. బాబు మీరా, బాగున్నారా? బాగున్నాను, నువ్వు బాగున్నావా? బాగున్నానండి. ఏంటి సార్ ఈ మధ్య రావడం మానేశారు? పనుండి కుదరలేదు. అవును, బామ్మ ఇంట్లో ఉందా? జానకమ్మ గారా? ఇంట్లో లేరండి, ఎవరికో బాగోలేదని హాస్పిటల్ పోయారుగా. హాస్పిటల్గా? అవునండి. ఎవరికి బాగాలేదు? తెలీదండి. సర్లేండి, హాస్పిటల్కి వెళ్ళిందా? ఎవరికి బాగాలేదు? నాకు తెలిసి బంధువులు ఎవరూ లేరు. మరి ఎవరై ఉంటారు? ఫోన్ చేద్దామా? ఫోన్లో కాదు, నేరుగా వెళ్తే అదని ఉపయోగం ఉండొచ్చు. ఏ హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది? సరే, మీరు వెళ్ళి. అలాగే బాబు. తీరా తినబోయేటప్పుడు పళ్ళెంలో మట్టి కొట్టకరా. ఈ మధ్యకాలంలో ఇక్కడ చాలా జరిగాయి. ఏంది మీ గోళ? ఆ ముసలాడు ఏదేదో చెప్తున్నాడు, నువ్వేదేదో చెప్తున్నావు. కొత్తగా ఈ నశ ఏంటి? మా బాధ నీకు నశలాగుందా? నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలి, అప్పుడే మనకి ఈ ఆస్తి మీద హక్కొస్తుంది. నీ ఇష్టానికి నువ్వు ఇంతకు ముందులా ఇంటి పనిదాంతో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే కుదరదు. వెళ్ళా దాన్నా? దాన్నా అంటే అది ఏమన్నా మామూలు మనిషి అనుకున్నావా? ఈ సంస్థానానికి వారసురాలరా? దాని మెళ్ళ మూడు ముళ్ళు వేశావంటే అది, దాని ఆస్తి, దాని అన్న అందరు మన గుప్పిట్లో ఉంటారు. అందుకే కాస్త కోపం తగ్గించుకొని దాంతో కాస్త మంచిగా ఉండరా. సరే ఇప్పుడు నువ్వేం చెప్పేది? దాన్ని పెళ్లి చేసుకోవాలా? అదేలా కుదిరింది? ఏ, ఎందుకు కుదరదురా? ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు? ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవడం ఏందిరా? అసలు నీకు పెళ్లి ఎప్పుడైంది కాబట్టి? ఈ మధ్య అయింది అనుకున్నా. అబ్బా అడి తోటలోకి దూరితే కొడుకు కొబ్బరి తోటలోకి దూరాడని ఇలాంటి ట్విస్ట్ ఏదో చేస్తావని అనుకున్నా. నువ్వు ఉండు మావా, వీడు చెప్పిన మాటకి నాకు మైండ్ పోయింది. ఎవరం చేసుకున్నావురా? ఏ జమీనికి వారసురాలు? ఏ జమీనికి వారసురాలు కాదు. మరి ఎవరన్నా మినిస్టర్ కూతురా? కాదు. కనీసం కాంట్రాక్ట్ కూతురా? కాదు. మరి ఎవరు కాబట్టి ఇంకెవర్రా? మన పని మనిషి లచ్చుకుట్టి. గాడిదకి గంధం రాస్తే సాకిరేవులో దూకి చానమాడిందని. మేము ఈ సంస్థానం గురించి ఆలోచిస్తుంటే నువ్వు అంట్లు దొంగకునేదాన్ని చేసుకున్నావా? పోయి పోయి దాన్ని పెళ్లి చేసుకోవటం ఏంట్రా? చేసుకోలే, వాళ్ళే చేశారు. అయ్యగారు అమ్మాయిని ఏదో చేసి ఉంటారు, వాడు పెళ్లి చేసి ఉంటారు. నువ్వేం మనిషివురా? నిన్ను ఏ స్థాయిలో చూడాలని ఆశపడుతుంటే నువ్వు ఇట్టా తగలని సచ్చావేంట్రా? ఇప్పుడు వీడికి మాత్రం ఏం తక్కువ? పెళ్ళం పాచి పనులు చేస్తుంటే ఇంటి ముందు దగ్గాగా నిల్చుంటాడు వాచ్మెన్ లాగా. ముసలడా చంపుతా. దొన్న మీద పడలేక దూడ మీద పడ్డాడని నా మీద ఎగటం కాదు. నువ్వు చేసిన పనికి నష్టపోయేది నువ్వే. రై, ఆయన మీద ఎగురుతావేంట్రా? నువ్వు చేసిన పనికి కాళ్ళు ఎత్తులు ఎదిచేయాలి. పెళ్లి చేసుకుని దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే ఉన్న ఆస్తికి డోకా ఉండదనుకుంటే నువ్వు ఇట్టా చేసి వచ్చావేందిరా? ఇదిగో నేను చేసుకోలేదు, వాళ్ళే చేశారని చెప్తున్నాను కదా. ఏ చేప అయితే ఏంది ఎండ పెట్టుకుని తింటాను, కాని ఎవరు చేసినా కంత మనకేగా. ఇప్పుడేం చేద్దాం మావా? చినిగిపోయిన చీరకి అద్దంకి అద్దకం అని అది మూసిపెట్టి కొత్తగా పెళ్లి చేయటమే.
అంతేనంటావా? రెండో పెళ్ళంటే లోపడేసి కుమ్మేస్తారు కదా. దేవాలయం మైకులో పెద్దగా అరిచెప్పరా. రే, మామ చెప్పింది నిజంరా? నీకు పెళ్లి కాలేదన్నట్టే ఉండు. మూడో కంటి తెలియకుండా నీ పెళ్లి మేము చేస్తాం. పెళ్ళైన విషయం ఎవరికి చెప్పొద్దురా, నీకు దండం పెడతాడురా. ఇళ్లల్లో గిన్నెలు దోముకుంటూ నీ పెళ్ళాం, ఇంటి ముందు కాపలా కాచుకుంటూ నువ్వు, మీరు తెచ్చిన పాచి మెతుకులు తింటూ మీ నాన్న, మీ జీవితాలు అలా గడిచిపోవాల్సిందే. రే, చూసిన చాలే, చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఉరి చుట్టం ఒకటి. అల్లుడు, అడ్డదారులు అర్జెంటుగా పెళ్లి చేసే మార్గం చూడటం మంచిది. Thank you.